రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై నుంచి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను టీఎన్జీఓ కోరింది. వేతన సవరణ వివిధ అంశాలపై రూపొందించిన నివేదిక అందించి పలు సూచనలు చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని సంఘం సభ్యులు కోరారు. ఉద్యోగులకు నెలకు 500 చందాతో ఇహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇచ్చే విధంగా శిశు సంరక్షణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. మినిమంగా ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, అలాగే మినిమం పే స్కేలు 19,000 నుంచి 35,000కు పెంచాలని, మరి కామన్ కేటగిరీ ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను కూడా గత 5-6 పీఆర్సీలలో చాలా ఇబ్బంది అయింది. మరి గతంలో ఆ ప్రభుత్వాల ఉన్నప్పుడు పీఆర్సీలో కొన్ని చిన్న చిన్న జీవోలను ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి అనామాలస్ కమిటీ చేసిండ్రు. ఆ అనామాలస్ కమిటీలో కూడా ఇప్పటి వరకు తెలుసకుండా చేసిన సమస్యలను కూడా మాట్లాడడం జరిగింది. అలా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా పిలిచి అందరికీ 51% తగ్గకుండా, ఫిట్మెంట్ తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా కోరడం చేసినాం. ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించు అన్ని సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం కూడా జరిగింది.